వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. టాలెంటెడ్ అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ మూవీ F2 కి సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతోంది. నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు F3 మూవీని అధికారికంగా ప్రకటించారు. F3 టైటిల్ తో వెంకటేష్, వరుణ్ తేజ్ లపై పోస్టర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మునుపటిలానే ఫన్, ఫ్రస్ట్రేషన్ ఈ మూవీలోనూ ఉంటుంది. ఈసారి డబ్బుతో పుట్టే ఫ్రస్ట్రేషన్ దానిలోంచి ఫన్ చూపిస్తున్నారని పోస్టర్ చెబుతోంది. డబ్బు కట్టలు పోగేసుకుని వెంకీ, వరుణ్ పరుగులు పెడుతున్న వైనం ఎంతో ఫన్నీ సెటప్ తో ఆకర్షించింది. F2 లో పెళ్లాల వల్ల పుట్టే ఫ్రస్ట్రేషన్ ని ఫన్ ని చూపించారు. ఇప్పుడు అందుకు భిన్నమైన కథనే రావిపూడి ఎంచుకున్నారని అర్థమవుతోంది. ఇక ఇది సీక్వెల్ తరహా కథాంశం కాదని అనిల్ రావిపూడి ఇంతకు ముందే తెలిపారు. దానికి తగ్గట్టే ఓ ఫ్రెష్ స్టోరీతోనే ఈ మూవీని తెరకెక్కించనున్నారని, వెంకీ మార్క్ కామెడీ, వరుణ్ మార్క్ ఎనర్జీతో ఆకట్టుకుంటుందని అర్థమవుతోంది. వెంకీతో F2 తరహాలోనే వరుణ్ సింక్ అయి వర్క్ చేయనున్నారు. ఇందులోనూ ఆ ఇద్దరి కాంబినేషన్ సీన్లు ఫన్ రైడర్ ని తలపిస్తాయనే అర్థమవుతోంది. F3 లో వెంకీ కోసం కొన్ని అద్భుతమైన సంభాషణల్ని రావిపూడి రాశారట. ఈ మూవీలో కథానాయకులు బాడీ లాంగ్వేజ్ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుందని, F2 కంటే ఎగ్జైట్ చేస్తోందన్న అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.